జగన్ పార్టీలోకి భారీగా వలసలు. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు దాదాపుగా లేనట్లే అని తేలిపోయింది. దీంతో అనేక మంది నేతలు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు కాంగ్రెస్ టీడీపీ నేతలు సుముఖంగా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్లో బలమైన నేతగా గుర్తింపు పొంది విభజనతో డీలా పడిన అనేక మంది ఇప్పుడు జగన్ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందనుకున్న సమయంలో టీడీపీలోకి వెళ్లాలనుకున్న నేతలు సైతం ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఓవర్లోడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ సర్కార్కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య నిధుల కొట్లాట జరుగుతోంది. పార్లమెంటు సమావేశాల్లో ఏపీకి న్యాయం చేయకుంటే అధికార ప్రతిపక్షానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఆందోళన బాట పట్టక తప్పనిసరి పరిస్థితి. ఈ తరుణంలో నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనను కేంద్రం ముందుకు తీసుకువెళ్లే అవకాశం చాలా తక్కువ. అలా అని కేంద్రం కూడా నియోజకవర్గాల పెంపు చేస్తుందని అనుకోలేం. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో కూడా టీడీపీ వైసీపీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేల మధ్య యుద్ధమే నడుస్తోంది. ఈ తరుణంలో నియోజకవర్గాలు పెరుగుతాయని భావించి కాంగ్రెస్ నేతలు కోండ్రు మురళి, మానుగుంట మహీధర్ రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి లాంటి వాళ్లు టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అప్పటికే తాము ఆశించిన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు బలంగా ఉండడంతో పునర్విభజన జరిగితే అక్కడ టీడీపీ నేతలను పక్క నియోజకవర్గానికి పంపించి తమకు టికెట్లు చంద్రబాబు ఇస్తారన్నది వీరి ఆలోచన. అందుకోసమే ఇప్పటి వరకు టీడీపీలో చేరకుండా ఉండిపోయారు. ఇప్పుడు నియోజకవర్గాల పెంపుపై ఆశలు వదులుకున్నట్లే. ఈ నేపథ్యంలో వీరిలో చాలామంది వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఇప్పటికే నియోజకవర్గాల్లో నేతలతో నిండిపోయింది. అధికార పార్టీ కావడంతో సహజంగానే పోటీ ఎక్కువగా ఉంటుంది. ఇక వైసీపీ అధినేత జగన్ దృష్టికి కూడా కొందరు టీడీపీ కాంగ్రెస్ నేతల జాబితా చేరింది. వారు చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తేలింది. అయితే ఈ జాబితాను ప్రశాంత్ కిషోర్ టీంకు అప్పగించినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు పార్టీ పరంగా సక్రమంగా పనిచేయడం లేదని ఇప్పటికే సర్వేల్లో వెల్లడైంది. అయితే వారు పాదయాత్ర తర్వాతనే చురుగ్గా పాల్గొంటున్నారు. 3.5 ఏళ్లు నియోజకవర్గంలో అందుబాటులో ఉండకుండా జగన్ పాదయాత్ర ప్రారంభమైన తరువాత నియోజకవర్గానికి చేరుకున్న వారు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో పేరున్న నేతలపై ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? వారు పార్టీలో చేరితే లాభమేనా? వారి విజయావకాశాలు ఎలా ఉంటాయి అన్నదానిపై పీకే టీం సర్వే చేస్తుందట. ఈ సర్వే వచ్చిన తరువాత వైసీపీలో భారీగా చేరికలుంటాయని వైసీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. మొత్తం మీద నియోజకవర్గాల పెంపు నిలిచిపోవడంతో జగన్ పార్టీలో చేరికలు మరింత ఎక్కువ కానున్నాయి.